దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. ముఖ్యంగా ఈ సృష్టిలోని సమస్త ప్రాణులకు ప్రకృతే ఆధారం అని చెప్పాలి. గాలి, నీరు, భూమి ముఖ్యంగా మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. అయితే ఈ మూడు లేకపోతే మనిషి జీవితమే కష్టమైపోతుందని చెప్పాలి. అటువంటి ప్రకృతికి సంబంధించి దూరదర్శన్ ప్రేక్షకుల కోసం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పర్యావరణం మన చేతుల్లోనే అనే అంశాన్ని గురించి తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విద్యా నిపుణులైనటువంటి డాక్టర్ టీవీఎస్ రమేష్ గారు. నమస్తే. వారితో మాట్లాడి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ముందుగా అసలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఎందుకు పురస్కరించుకోవాలి, దాని పూర్వాపరాల్ని మాకు తెలియచేయండి. తప్పకుండా. కాలేవర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితాం సజ్జన సంతు నిర్భయ అని అన్నది ఉపనిషత్ వాక్యం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవజాలం, అంటే మనుషులే కాకుండా సమస్త జంతుజాలము, సమస్త ప్రాణికోటి కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి ఆకాంక్షించడం అన్నది భారతీయ సంప్రదాయం. మన సంప్రదాయంలో భూమాత అని పిలుస్తాం. అంటే మనకి ఈ భూగోళం ఆవాసంగా ఉంది కాబట్టి దానిని మనం తల్లిలాగా భావిస్తాం. అందులో నుంచే మనకి పోషణ లభిస్తుంది. అందులో నుంచే మన ఉనికి, మనుగడ అన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. అందుచేత భూగోళాన్ని మన సంప్రదాయంలో భూమాత అని గౌరవంగా చూడడం కనిపిస్తుంది. గురజాడ అప్పారావు గారు అన్నట్టు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటాడు. అయితే ఇవాళ దేశమంటే, ప్రపంచమంటే మట్టే అన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే మానవ చేష్టలతోటి భూమాత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి వైనం మనం ఇవాళ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మన ఉనికి అంతా కూడా ఈ మట్టి మీదనే ఆధారపడుంది. అయితే మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఈ మట్టి ఇవాళ కదిలిపోతుంది, చాలా ఆక్రోశిస్తోంది. మానవ చర్యల వల్ల తను పడేటువంటి బాధ, ఆవేదన తన బిడ్డలైనటువంటి ప్రాణికోటికి అంతటికీ కూడా ఆహారాన్ని, ఆవాసాన్ని అందిస్తున్నప్పటికీ ఈ మానవ చర్యల ఫలితంగా భూగోళం ఎలా అతలాకుతలమైపోతుంది అన్నదాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం కోసం 1972 సంవత్సరంలో స్వీడన్లో ఒక సమావేశం జరిగిందన్నమాట. దాన్ని ఏమంటారంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. అప్పుడు స్టాక్హోమ్లో జరిగినటువంటి ఈ సదస్సులో ప్రపంచ మానవాళి చేష్టల వల్ల భూగోళానికి సంభవిస్తున్నటువంటి విపరిణామాలని, దాని వలన వచ్చేటువంటి పర్యవసానాలని, దాని వలన మానవాళి ఎదుర్కోవలసినటువంటి కష్ట నష్టాలని, భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రమాద ఘంటికలని ముందుగానే గుర్తించి ప్రపంచ మానవాళి అంతటినీ కూడా చైతన్యపరచడం కోసం ఒక కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. మనం భూమాత అని గౌరవంగా చూసుకునేటువంటి ఈ భూగోళం మానవ చర్యల వల్ల రోజు రోజుకి తన ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదంలో పడిపోయి మానవుడు భస్మాసుర హస్తంలాగా తన చేత్తో తను చేసినటువంటి పాపాలకు ఈ భూగోళాన్ని బలి తీసుకోవడం జరుగుతోంది అని వాళ్ళు భావించారు. అందుకని 1974 సంవత్సరంలో పర్యావరణం గురించి అవగాహన కలిగించడం కోసం ఒక ఉద్యమంలాగా ప్రపంచవ్యాప్తంగా మానవులందరినీ చైతన్యం చేయాలి, ఈ ప్రజానీకం అంతటికీ, పాలకులందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి, ఎందుకని మనం ఉండేటువంటి ఈ పర్యావరణం విపత్తుకు గురవుతోందన్నటువంటి విషయాల పట్ల తెలియజేయాలి అన్నటువంటి సంకల్పం ఆనాడు ఏర్పడింది. నిజానికి మనం గమనించి చూసినట్లయితే ఈ సమస్త విశ్వంలోనూ అత్యంత అందమైన, అత్యంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఏమన్నా ఉంది అంటే అది భూగోళం మాత్రమే. ఒకసారి మనం తరచి చూసినట్లయితే ఎంతో అందమైనటువంటి కీకారణ్యాలు, ఎన్నో రకాల జీవజాలాలు, సింహాలు, పులులు, ఏనుగులు లాంటి రకరకాలైనటువంటి వైవిధ్యంతో కూడినటువంటి జంతుజాలం, అందమైనటువంటి పక్షులు, అలాగే ఎత్తైనటువంటి పర్వతాలు,
మంచుతో కప్పబడినటువంటి భూభాగాలు, విస్తారమైనటువంటి గడ్డి మైదానాలు, ఎడారులతో ఎటు చూసినా కూడా ఇసుకతో నిండిపోయినటువంటి ఎడారులు, ఇలా అత్యంత వైవిధ్యంతో కూడినటువంటి సన్నివేశాలు ఈ భూగోళం మీద కనిపిస్తాయి. ప్రతి అడుగున ఒక ప్రత్యేకత గోచరిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి జీవజాలాలు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్త విశ్వంలో కూడా భూగోళమంత అందమైనటువంటి ప్రదేశం, భూగోళమంత జీవజాలానికి యోగ్యమైనటువంటి ప్రదేశం మరి ఇంకెక్కడా లేదు అన్నటువంటి వైనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప భూగోళంలో కేవలం ఇవే ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూస్తే మనకి రోజువారీ దైనందిన జీవితంలో కావలసినటువంటి ప్రతి అవసరాన్ని నెరవేర్చేటువంటి అనేకానేక ఖనిజ నిక్షేపాలు, అనేకానేక వస్తు సముదాయాలు మనకి భూగోళం మీద కనిపిస్తూ ఉంటాయి. మానవుడు ప్రకృతిలో లభించేటువంటి వీటన్నిటినీ వినియోగించుకుని వాటిలో నుంచి రకరకాల ఉత్పత్తులను తయారు చేసి తన రోజువారీ జీవితాన్ని సుఖంగా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సుఖంగా సంతోషంగా జీవించడం అన్నది చాలా అవసరమే. కానీ అదే సందర్భంలో మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకుని ఉంటాం, బాతు బంగారు గుడ్డు అని. ఒక బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు ఇస్తూ ఉంది. ఒకేసారి సంపన్నుడు కావాలి అని ఆ బాతు కడుపు చీల్చేస్తే అందులో నుంచి మనకి ఏమొచ్చినాయి, చివరికి వాడెంత విషాదానికి గురయ్యాడు అన్నటువంటి ఉదాహరణ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అన్వయం అవుతుంది. మానవాళి చేసేటువంటి ఈ చేష్టలు ప్రకృతిలో ఉండేటువంటి సౌకర్యాలన్నిటినీ పిండేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా భూగోళానికి అపరిమితమైనటువంటి స్థితిలో మనం నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని అంటే అది మన చేతుల్లోనే ఉంది అన్నటువంటి నిజాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ప్రకృతిలో ఉండేటువంటి అవసరాలు తీర్చడానికి తోడ్పడేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి, వాటిని మనం వాడుకోవాలి. అందుకే గాంధీ మహాత్ముడు ఒక మాట అంటాడు, నేచురల్ రిసోర్సెస్ ఆర్ హ్యూమన్ నీడ్ బట్ నాట్ ఫర్ హ్యూమన్ గ్రీడ్ అంటాడు. మనకుండేటువంటి దురాశ కోసం కాదు ఇవి, మన రోజువారీ అవసరాలని నెరవేర్చుకోవడానికి సుఖంగా సంతోషంగా జీవించడానికి ప్రకృతి మాత మనకు ప్రసాదించినటువంటి రకరకాలైనటువంటి సౌకర్యాలు అవి. అయితే మనం ఈ భూగోళాన్ని గమనించి చూసినట్లయితే విస్తారమైనటువంటి నదీ ప్రవాహాలు మనకు కనిపిస్తాయి. ఈ నదీ ప్రవాహాల వెంబడే చాలా గొప్ప సంస్కృతి సంప్రదాయాలు విలసిల్లినట్టుగా కూడా మనం చూస్తాం. రాహుల్ సాంకృత్యాయన్ అనేటువంటి చరిత్రకారుడు ఓల్గాసే గంగా అన్న పుస్తకంలో ఒక మాట చెప్తాడు, జలమే జీవనం, ఎక్కడైతే నీరు ఉందో అక్కడ నాగరికత పరిడవిల్లుతుంది అని అంటాడు. అలాంటి అద్భుతమైనటువంటి నాగరికతలన్నీ రావడానికి కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు, అక్కడ ఉండేటువంటి నీటిని, అక్కడ ఉండేటువంటి ప్రకృతిని, అక్కడ ఉండేటువంటి నేలను, అందులో ఉండేటువంటి ఖనిజ నిక్షేపాలను తన అవసరాల కోసం వాడుకునేటువంటి నైపుణ్యాన్ని మానవుడు అందిపుచ్చుకున్నాడు కాబట్టి ఇలా సుఖవంతంగా జీవించగలుగుతున్నాడు అని ఆయన ఆ పుస్తకంలో తెలియజేస్తాడు. ఈ భూగోళం మొత్తం మీద అత్యంత అద్భుతమైనటువంటి ఒక ప్రదేశంగా మనం చూడాలి అంటే అది అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం. దాదాపు 12 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి ఈ ప్రదేశంను దాదాపు 7-8 దేశాలతో కలిసి ఉంటుంది. బ్రెజిలు, పెరు, కొలంబియా, వెనుజులా ఇలాంటి దేశాల గుండా ప్రవహించేటువంటి ఈ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 90,000 పైచిలకు జంతుజాతులు కనిపిస్తే 120,000 పైచిలకు వృక్షజాలం మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ఖనిజ నిక్షేపాలు మనకున్నాయి. అందువల్ల మానవాళి దృష్టి అంతా కూడా అటువైపుకు చేరింది. ఇవాళ మనం అమెజాన్ నదిని పరిశీలించి చూసినట్లయితే సంవత్సరానికి దాదాపు 12-18% చొప్పున అక్కడ అడవుల నరికివేత అన్నది జరుగుతూ ఉంది. అక్కడ ఉండేటువంటి ఆయిల్ నిక్షేపాల కోసం మనం చాలా పోరాటాలు చేసి అక్కడ దాదాపు 40 హెక్టార్ల అడవులను నరికేసి అక్కడ నుంచి ఖనిజ నిక్షేపాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరొక విచిత్రమైనటువంటి సన్నివేశం ఏమిటి అని అంటే, జంతువులకు దాణాగా పనికిరావడానికి అలాగే బయోడీజిల్ అంటారన్నమాట, ఈ బయోడీజిల్ని తయారు చేయడానికి
సోయాబీన్ని పండించడం అన్నది జరుగుతుంది. ఈ సోయాబీన్ని పండించడానికి కావలసినటువంటి పంట పొలాలుగా అమెజాన్ పరివాహక ప్రాంతాలంతా కూడా మారిపోతూ కనిపిస్తున్నాయి. అంచేత అక్కడ అడవుల నరికివేత, మెకనైజ్డ్ డిఫారెస్టేషన్ అంటారు. దాదాపు 200-300 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లను కూడా ఒక ఎలక్ట్రిక్ రంపాలను ఉపయోగించి, చైన్డ్ రంపాలను ఉపయోగించి ఆ చెట్లని 5 నిమిషాల్లో కూల్చివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక చెట్టు పెరగాలి అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి కాలం పడుతుందో మనం గమనించటం లేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ మానవాళి అందరికీ కూడా పర్యావరణం పట్ల ఒక అవగాహన కలగాలన్నటువంటి ఉద్దేశంతో 1974 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినంగా ప్రకటించి అప్పటి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ఉన్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడుకోవడం అన్నది కేవలం మనిషి బాధ్యత మాత్రమే అని తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. చాలా చక్కగా చెప్పారు సార్. సార్, అలాగే పర్యావరణ సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు కారణాలు ఏంటి సార్? పర్యావరణం అన్నటువంటి భావనని మనం అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు ఈ భూమి పట్ల మనకు ఒక కన్సర్న్ ఉండాలి. వసుచరిత్ర గ్రంథంలో రామరాజభూషణుడు కొండ కోనల గురించి వర్ణిస్తూ ఒక మాట అంటాడనమాట. ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయ ఒక వంక నెలవంక మకరాంక హయహేష అంటాడు. అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి అద్భుతాలను చూడగలిగినటువంటి ఒక శక్తి మనకు ఉండాలి. మనం ఏం చేస్తున్నాము అంటే కేవలం మన అవసరాల కోసమే ఈ ప్రకృతి ఉన్నది అని అనుకుంటున్నాం. అక్కడ ఒక చెట్టు ఉంది అంటే అది నా అవసరం కోసమే అనుకుంటున్నాం. ఆ భూమిలో ఖనిజాలు ఉన్నాయి అంటే అవి నా అవసరం కోసమే అని అనుకుంటున్నాం. అక్కడ ఒక నదీ ప్రవాహం ఉంది అంటే అది నా అవసరం కోసమే అని మనం అనుకుంటున్నాం. ఇవి కేవలం వ్యక్తుల యొక్క అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉన్నాయా, లేకపోతే వాటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మరేమైనా ఉందా అని మనం చూసినప్పుడు ప్రకృతిలో సమతుల్యత అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. సమతుల్యత అనంటే ఎంత పరిమాణంలో నీళ్లు ఉండాలో, ఎంత పరిమాణంలో జంతుజాలం ఉండాలో, ఎంత పరిమాణంలో పక్షి జాతులు ఉండాలో, ఎంత పరిమాణంలో అక్కడ ఉండేటువంటి ఆహారాన్ని ఉపయోగించుకోవడానికి నియమ నిబంధనలు పాటించాలో, వీటి మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రకృతి అత్యంత స్పష్టమైనటువంటి ఒక బయలాజికల్ గడియారంలాగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారమే అవి నడుస్తూ ఉంటాయి. అయితే మానవాళి చర్యలు ఏమవుతూ ఉన్నాయి అని అంటే, అక్కడ ఉండేటువంటి అంశాలని దోచుకోవడానికి చేసే ప్రయత్నం. కలప రవాణా కోసం మనం చెట్లను నరికేస్తాం, రోడ్డు విస్తరణల కోసం చెట్లను నరికేస్తాం, లేకపోతే అక్కడ భవన నిర్మాణాలు జరపాలి అని అంటే చెట్లను నరికేస్తాం, కొండల్ని పిండి చేసి వాటిని మన అవసరాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, భూగర్భంలో ఉండేటువంటి నిక్షేపాలన్నింటినీ తవ్వితీసి వాటి మీద ఆధిపత్యం చెలాయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇందాక అనుకున్న అమెజాన్ని గమనించి చూసినట్లయితే ఇక్కడ పెట్రో ఈక్వడార్ అన్నటువంటి ఒక సంస్థ, గల్ఫ్ కంపెనీ ఇవన్నీ అమెజాన్లో ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పెట్రోలియం ఉత్పత్తులను తవ్వి తీయడానికి విస్తారంగా అడవులను నరికివేయడం అన్నది అక్కడ మనం గమనించవచ్చు. అట్లాగే సహారా ఎడారి ప్రాంతంలో కానివ్వండి, నైలు నదీ పరివాహక ప్రాంతంలో కానివ్వండి, ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన దగ్గర గంగానదిని కానీ ఇతర నదులను కానీ చూసినప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికతలు ఏర్పడినప్పటికీ మానవ చర్యల వల్ల ఆయా ప్రదేశాలు ఎలా కలుషితమైపోతున్నాయన్న దాన్ని కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రకృతి వనరుల పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అంటే, ఓవర్ యూజ్ అనేటువంటి ఒక భావన, మిస్యూజ్ అనేటువంటి మరొక భావన రెండు కనిపిస్తాయి. అంటే ఉన్నటువంటి వనరుల్ని మనం మన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నామా, అధికంగా ఉపయోగించుకుంటున్నామా అన్న అవగాహన పొందడం ఒక అవసరం అయితే, వాటిని దుర్వినియోగం చేయడం ఎట్లా జరుగుతుంది అని అన్నది రెండవ అంశం అన్నమాట. కాబట్టి ఈ రెండింటి పట్ల మనకి చాలా అప్రమత్తత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇందాక చాలా సందర్భాల్లో మనం గమనించినట్లు అడవుల నరికివేత అన్నది గురించి మాట్లాడే సందర్భాలు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. డేవిడ్ లివింగ్స్టన్, కొండపోగు డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక గొప్ప రచయిత ఆకుపచ్చ శోకం అని ఒక పర్యావరణ కవిత్వం రాశాడు. అందులో ఒక మాట అంటాడనమాట, ఊరు పెరిగే కొద్దీ
చావు చెట్లని దూసుకుపోతోందంటాడు. అంటే ఊరు పెరుగుతూ ఉన్న కొద్దీ చావు చెట్లదైపోతోందంటాడు. అంటే మనం అక్కడ రోడ్ల కోసం చెట్లను నరికేస్తాం, కొంతమంది ఇంటి ఎలివేషన్ సరిగా లేదని చెట్లను నరికేసేటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అందుకని ఈయన చాలా ఆవేదనగా చెప్తాడు, ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హామ్ఫర్ట్ చేస్తున్నాయి అంటాడు. అంటే మనకి ఫలానా నిర్దిష్టమైన ప్రదేశం అన్నది ఏం లేదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం ప్రకృతి వనరులను దోచుకోవడం అన్నది చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఏమంటాడంటే, నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే, అందరికీ చెట్టు ఒక పానకంలో పొడకైపోయింది అంటారు. ఇవాళ కరెంటు తీగలు ఒకవైపు అడ్డం వస్తే వాళ్ళ చెట్లను నరికేస్తారు. చెట్లను పెంచే సందర్భాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఖాళీ స్థలాల్లో ఉండేటువంటి చెట్లన్నీ నరికేసి వాటిని ప్లాట్లుగా చేసి మనం నివాస ప్రాంతాలుగా మార్చేసుకుంటున్నటువంటి వైనం కనిపిస్తుంది. పర్యావరణం గురించి అర్థం చేసుకునే సందర్భంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అని అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అంటారు. రేంజ్ ల్యాండ్స్ అంటే మనకున్నటువంటి రకరకాల ఆహార ఉత్పత్తికి తోడ్పడేటువంటి ప్రదేశాలు. వీటిల్లో ప్రధానంగా సవానాల లాంటి గడ్డి భూములు కానివ్వండి, అలాగే టండ్రాలు, స్టెప్పీలు, ప్రేరీలు ఇలాంటి గడ్డి ప్రాంతాలు మనకి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వెట్లాండ్స్లో ఉండేటువంటి పంట భూములు కానివ్వండి, ఎడారులు కానివ్వండి, దేనికైనా అవి వాటి ప్రత్యేకతని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా ఎకనామిక్ ఇంజన్ అంటారన్నమాట. మనకి కావలసినటువంటి ఆర్థిక స్థిరత్వానికి, సంపాదన కోసం ఇవి బాగా పనికొస్తున్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే, భూగోళం మొత్తం వైశాల్యంలో 54% ఇలాంటి రేంజ్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి కావలసినటువంటి ఆహారంలో 1/6 అక్కడి నుంచే లభిస్తుంది. కానీ మానవ చర్యల వలన ప్రతి సంవత్సరం అందులో 12-15% వరకు నష్టపోతూ ఉన్నాం. అంటే ఆ రేంజ్ ల్యాండ్స్ అన్నీ వాటి స్వభావాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాయి. ఇక్కడ కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు దీన్ని వీడేమంటాడంటే, సైలెంట్ డిమైజ్ ఆఫ్ వేస్ట్ రేంజ్ ల్యాండ్స్ అంటాడు. మనకి పశువులు కాపరులు ఉంటారు, ప్యాస్టరలైట్స్ అంటాం. ఇక్కడ బ్రెజిల్ లాంటి ప్రపంచానికి మాంసాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి దేశాలను మనం గమనించి చూసినట్లయితే, ఎంత విస్తారమైనటువంటి గడ్డి భూములు ఉంటే అక్కడ పశువుల పెంపకానికి, పశువుల మేతకు అవకాశం ఉంటుంది. ఇవాళ ఏమైపోతున్నాయి, ఈ ప్యాస్టరలైట్స్ అనేటువంటి గడ్డి భూములన్నీ కూడా కల్టివేటెడ్ ల్యాండ్స్ లాగా మారిపోతున్నాయి. అంటే వ్యవసాయం కోసం మార్చేసేటువంటి వైనం కనిపిస్తోంది. డైవర్జెన్సీతో ఉండాల్సినటువంటి ప్రదేశం అంతా కూడా మోనోకల్చర్కి గురవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మనం గమనించి చూసినట్లయితే చాలా ప్రాంతం వరి పంట మాత్రమే కనిపిస్తుంది, చాలా ప్రాంతాల్లో పత్తి పంట మాత్రమే కనిపిస్తుంది. అలా ఒకే రకపు పంటతో నిండినటువంటి పర్యావరణాన్ని తయారు చేయడం వల్ల కూడా పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక మాట అంటాం, సరే మేము చెట్లను నరికేస్తున్నామండి, కానీ దాంతోపాటు మనం చెట్లను పెంచుతున్నాం కూడా కదా అని అంటారు. అయితే మనం ఎలాంటి చెట్లను పెంచుతున్నామన్నది ఆలోచించాల్సిన అవసరం ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒక వేప చెట్టు, చింత చెట్టు, రావి చెట్టు ఇలాంటివి స్థానిక జాతులు. ఇలాంటి జాతులు దాదాపు 150-200 సంవత్సరాల పైగా కూడా ఆ మొక్కలు బతకగలిగినటువంటివి. మనం అలాంటి చెట్లని నాటి పెంచేటువంటి ప్రయత్నం కాకుండా, ఈ మధ్యకాలంలో మీరు ఒక చెట్టు గురించి వినుంటారు, ప్రభుత్వాలనే భయపెడుతున్నటువంటి ఒక చెట్టు అని. అది ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే, దాదాపు 5-6 ఏళ్ళుగా ప్రతి పురపాలక సంఘంలోనూ, ప్రతి నగరపాలికలోనూ రోడ్ల వెంబడి అంతా కూడా ఆ చెట్లను వేసేసారు. దాన్ని కోనోకార్పస్ అంటారన్నమాట, తెలుగులో దానిని పిట్టవాలని చెట్టు అంటారు. ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక కాయ ఎందుకు పనికిరాదు, ఒక పిట్ట కూడా అక్కడ గూడు కట్టుకోలేదు, అది తినడానికి పనికిరాదు. కానీ దాని పుప్పుడు వలన మనుషులందరికీ కూడా ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే భూగర్భంలో దాదాపు 400-500 అడుగుల లోపల ఉండేటువంటి భూగర్భ జలాలను కూడా అది పీల్ చేసుకునేటువంటి వైనం కనిపిస్తుంది. ఇన్ని రకాల దోషాలు ఉన్నప్పటికీ అది అంత విస్తృతంగా దూసుకుపోవడానికి కారణం ఏంటంటే, ఆ చెట్టు అందంగా ఉండడం. మనం రోడ్ల మధ్యలో చూస్తూ ఉన్నాం, వాటిని చక్కగా ట్రిమ్ చేసేసి గోళాకారంగా ఉండేటువంటి అందమైనటువంటి చెట్లలాగా అక్కడ పెంచుతూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా ఇన్వేజివ్ స్పీషీస్ అంటారు.
అలాంటి వచ్చి మన స్థానిక జాతులన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. ఒకప్పుడు రోడ్ల మధ్యన రావి చెట్లను పెంచేవాళ్ళు. రహదారుల వెంబడి వెళ్ళేటువంటి వాహనాల కాలుష్యంలో వచ్చే లెడ్ని పీల్చడానికి రావి చెట్టు బాగా పనికొస్తుంది. కానీ ఇవాళ వాటి స్థానంలో ఈ కోనోకార్పస్ అనేటువంటి చెట్టు వచ్చి చేరి అటు పర్యావరణాన్ని ఇటు ప్రజారోగ్యాన్ని రెండింటినీ కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసేటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అందుకని మన పరిసరాల అంతట్లో కూడా స్థానిక వృక్షజాతులు ప్రకృతికి పర్యావరణానికి మేలు చేసేటువంటి వృక్షజాతుల్ని పెంచడం మానేసి ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచడాన్ని మనం ఒక పెద్ద కల్చర్గా అలవాటు చేసుకున్నాం. ఈ సౌందర్యంగా ఉండేటువంటివి లేదా అలంకరణకు పనికొచ్చేటువంటి మొక్కల వల్ల పర్యావరణంలో ఉండేటువంటి కాలుష్యాన్ని ఎంతవరకు అరికట్టవచ్చు అని మనం చూసినట్లయితే దాని ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తుంది. అందుకని పర్యావరణ సమస్యలు ఏర్పడడానికి చాలా రకాల కారణాలు మన దృష్టిలో ఉన్నప్పటికీ వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అని అంటే మానవ చర్యలు మాత్రమే. మానవుడు చేసేటువంటి చాలా తప్పు పనుల వలన పర్యావరణంలో అసమతుల్యతలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే లెక్కల్లో మునిగిపోయినటువంటి మనిషి మొక్కల గురించి ఏం పట్టించుకుంటాడు అని చెప్పి అంటాడు కొండపూగు లివింగ్స్టన్. అంటే మనకి ఎంతసేపు కూడా ఆదాయమే కనిపిస్తుంది. ఒక గనిని తవ్వి ఆక్రమించి అందులో నుంచి ఏం సంపాదిద్దాం అని ఉంటుంది. అలాగే ఉన్నటువంటి పొలాలన్నింటినీ నరికేసి చెట్లను నరికేసి ప్లాట్లుగా మార్చి అమ్ముకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎక్కువ ఉత్పత్తిని చేసేటువంటి ప్రయత్నం చేసి పంట పొలాల పరిమాణాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రపంచ మానవాళిని మనం చూసినట్లయితే ఇవాళ దాదాపు 800 కోట్ల పైచులకు జనాభాతో ఈ భూగోళం ప్రజా భారాన్ని మోస్తూ ఉంది. ఇంత ప్రజలకి ఆహారాన్ని అందించాలి అని అంటే తక్కువ ప్రదేశంలో ఆహార ఉత్పత్తి సాధ్యం కాదు. కాబట్టి పంట భూముల యొక్క విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతున్నాం. పంట భూముల విస్తీర్ణం పెరుగుతోంది అని అంటే అడవుల విస్తీర్ణం తగ్గుతోంది అని అర్థం. అడవుల విస్తీర్ణం తగ్గుతోంది అంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది అని మనం భావించాలి. అయితే తక్కువ ప్రదేశంలో ఎక్కువ పంటలు పండించేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలను పక్కన పెట్టేసి తేలికగా ఉండేటువంటి మార్గం ఏమిటి? చెట్లను నరికేసి దాన్ని వ్యవసాయ భూమిగా మార్చడం, చెట్లను నరికేసి దానిని నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మార్చడం అన్నది తేలిక పని. కాబట్టి అటువైపుకు మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి పర్యావరణ సమస్యలు ఏర్పడడంలో ప్రధానమైనటువంటిది, అంటే అటు పరిశ్రమల ద్వారా కాలుష్యం కలగవచ్చు, నీటి కాలుష్యం కలగవచ్చు అనేవి చాలా చెప్పినప్పటికీ ప్రధానమైన మూలమైనటువంటి తప్పు ఎక్కడ జరుగుతోంది అని అంటే మనం పర్యావరణంలో పచ్చదనం పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన బాధ్యత లేకపోవడం అన్నది గమనించాల్సిన అంశం. సరే, చట్టాలు ఉన్నాయి మన దగ్గర కూడా, 7 రకాల చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి వాల్టా అనేటువంటి ఒక చట్టం ఉంది. అంటే భూగర్భంలో ఉండేటువంటి నీటి వినియోగం మీద, జలాల మీద, భూమి మీద ఉండేటువంటి హక్కుల గురించి అది మాట్లాడుతుంది. అయితే అక్కడ ఒక మొక్క ఉంది అని అంటే, ఒక చెట్టు ఉంది అని అంటే దాన్ని నరికేయడానికి మనకి చాలా స్వేచ్ఛ ఉంది. ఎన్ని అడుగులు లోతులోకైనా బోర్ పంపును వేసేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకోవడానికి మనకి స్వేచ్ఛ ఉంది. ఆ నీటిని సద్వినియోగం చేసుకుంటా ఉన్నామా అన్న దగ్గర మాత్రం ఒక ప్రశ్నార్థకం మనకు కనిపిస్తుంది. కాబట్టి పర్యావరణంలో ఉండేటువంటి సమస్యల గురించి మనం మాట్లాడినప్పుడు ప్రధానంగా 2 రకాల మానవ కార్యకలాపాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి ఓవర్ యూస్, 2వది మిస్యూజ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి సార్? ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏమిటి అని అంటే ఎవరికి కూడా ఒక బాధ్యత ఏర్పడాలి అని అంటే పలుమార్లు దాని గురించి తెలియచేయాలి, చైతన్యవంతులను చేయాలి, అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ మనం ఒక ప్రోడక్ట్ని కొంటూ ఉన్నామంటే దానికి కారణం ఏంటి? టీవీలో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లను చూస్తాం, తద్వారా మనం చైతన్యవంతులం అవుతాం. ఒక రకంగా ఆ వస్తువును కొనాలన్నటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ వస్తువును కొని మనం దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాం. రకరకాల మొబైల్ ఫోన్స్ కానివ్వండి, మన డ్రెస్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అలాంటి ప్రభావితమైన సందర్భాలలో వాటిని కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరైతే పర్యావరణం పట్ల అవగాహన కలగడం కోసం ఎవరు ప్రభావం కలిగించాలి, ఎవరు ప్రభావితం చేస్తారు అని మనం చూసినప్పుడు ఈ బాధ్యత ఎవరిది? కేవలం ప్రభుత్వం చట్టాలు చేసినంత మాత్రాన ఆ చట్టాలని అమలు చేసేటువంటి ప్రజలు వాటిని అనుసరిస్తారా?
ఒకవేళ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి ఉంటారా? నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమాల పట్ల అవగాహన ఉండదా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి అని మనం ఆలోచించినప్పుడు నిజానికి చూస్తే కనిపించేది ఏమిటి అని అంటే, పర్యావరణ విధ్వంసానికి, పర్యావరణానికి కలిగేటువంటి నష్టానికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే కేవలం విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మాత్రమే. ఈ విషయంలో మనం చాలా బాధపడాల్సి వస్తుంది. నిరక్షరాస్యులైనటువంటి వారు, అటవీ జీవనం గడిపేటువంటి వారు, అడవుల్లో నివసించేటువంటి వారు ఎప్పుడూ కూడా పర్యావరణానికి హాని కలిగించరు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కోయ, గోండు, చెంచు జాతులను చూసినట్లయితే వాళ్ళు పొరపాటును కూడా పచ్చని చెట్టును కొట్టరు. వంట చెరుకు కూడా కేవలం ఎండిపోయినటువంటి చెట్టు పుల్లలని మాత్రమే సేకరిస్తారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఒక చెట్టుని హాని తలపెట్టాల్సి వస్తే ఆ ప్రదేశంలో పూజ చేసి మరొక మొక్కను నాటి ఆ మొక్కను పెంచి దానిని దేవతగా భావించి అప్పుడు తర్వాత దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తారు. భారతీయ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ సంప్రదాయం అంతట్లో ఉండేటువంటి ఆటవిక జాతులందరూ కూడా చెట్టును దైవంగా భావిస్తారు. వారు దానికి హాని చేయరు. చెట్టు అంటే చెట్టు ఒక్కటే కాదు, ప్రకృతి అంతటినీ కూడా, నీటిని కానివ్వండి, నేలను కానివ్వండి, నేలలో ఉండేటువంటి మనకు కావలసినటువంటి పోషకాలను కానివ్వండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. మొదట్లో మనం అనుకున్నాం భారతీయ తత్వంలో భరత మాత అని చెప్పి పిలుస్తామని. సరే, భూగోళం యొక్క ఆవిర్భావాన్ని మనం చూసినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనందరికీ తెలుసు. ఈ భూగోళం అంతా కూడా ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం అత్యంత వేడిగా ఉండేటువంటి ఈ గ్రహం కొన్ని లక్షల సంవత్సరాలు నెమ్మది నెమ్మదిగా చల్లబడి ఈ భూగోళం మీద కొన్ని రకాల వాయువులు తయారయ్యాయంటారు. వాటిల్లో ప్రధానమైనవి ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్. ఈ మూడు వాయువులు తయారైన తర్వాత ఆ మూడింటి యొక్క సమ్మేళనంతో మనకి కావలసినటువంటి అమోనియా, మనకు కావలసినటువంటి అమైనో ఆమ్లాలు అన్నవి తయారయ్యాయి. ఈ అమైనో ఆమ్లాలు ఒకదానికొకటి కలిసి జీవం పుట్టుక అన్నది జరిగింది అంటారు పరిణామక్రమం గురించి చెప్పేవాళ్ళు. ఈ జీవం పుట్టుకలో నుంచి కొన్ని వృక్ష జాతులు, కొన్ని జంతు జాతులు అభివృద్ధి చెందుతూ ఈ భూగోళం మీద లక్షలాది వృక్ష జాతులు, లక్షలాది జంతుజాలం రావడం అన్నది జరిగిందనమాట. అయితే ఈ రెండింటి మధ్యన ఒక కో ఎగ్జిస్టెన్స్ ఉంది. ఒకదానికొకటి అనుబంధం పెనవేసుకుని అవి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వైనం కనిపిస్తుంది. దీనిని మనం బ్రేక్ చేయడం వల్ల ఒక అసమతుల్య స్థితి అన్నది అక్కడ వచ్చిందనమాట. దీని అందువల్ల పర్యావరణానికి నష్టం ఏర్పడడం అన్నది జరిగింది. ఒక ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు కొన్ని ఉన్నాయనుకుందాం, లేదా అక్కడ ఒక కాలువ ప్రవహిస్తూ ఉందనుకుందాం. ఆ కాలువ ప్రవహించడానికి ఆటంకం కలిగించిన అక్కడ ఉండేటువంటి జంతుజాలం చనిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అక్కడుండే చెట్లను నరికేస్తే అక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ అవగాహన కలిగించాలి అని జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నడుస్తున్నాయి. వుడ్డీ హారిసన్ అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే కిస్ ద గ్రౌండ్ అని ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాడు. ఇది ఒక డాక్యుమెంటరీ రూపంలో ఉంది. దీని రీజనరేటింగ్ ఆఫ్ సాయిల్ అని ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. నేలని రీజనరేట్ చేయాలి అంటే మనం చేసే రకరకాల కార్యక్రమాల వల్ల నేల సారం నిరంతరం తగ్గిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నేల సారం తగ్గిపోవడం వల్ల నేల యొక్క నాణ్యత లోపిస్తుంది, ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది, అక్కడ మొక్కలు పెరగకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వుడీ హారిసన్ కిస్ ద గ్రౌండ్ అన్నటువంటి కార్యక్రమంలో ఏం చెప్తున్నాడంటే మనం మట్టి నుంచి దూరం అయిపోయాం కాబట్టి మనకి పర్యావరణం పట్ల మమకారం లేకుండా పోయింది అంటాడు. మీరు చూడండి, ఒక రైతు పొలంతో అనుబంధాన్ని పెనవేసుకుని ఉంటాడు. అక్కడ పంట పండినా, పంటకు నష్టం వచ్చినా, ఒకవేళ సంవత్సరాల తరబడి తగినటువంటి దిగుబడి రాకపోయినా కూడా తన నేలని అమ్మేసుకోవాలంటే ప్రాణాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు బాధపడతాడనమాట. అంటే మట్టితో మమేకం కావడం, మట్టితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే పర్యావరణం పట్ల ఒక కన్సర్న్ మనకు వస్తుంది అని అన్నది ఈ కిస్ ద గ్రౌండ్ అన్న కార్యక్రమంలో వుడీ హారిసన్ చెప్తున్నాడు. మనం మట్టి తాకడానికే ఇష్టపడం, మనంతా కూడా సొఫిస్టికేటెడ్ లైఫ్ లాగా అయిపోయిందనమాట. మనం మట్టి నుంచి దూరం అయిపోయాం, అందువల్ల మనకి ఆ బాధ్యత ఎక్కడా కూడా కనిపించట్లేదు.
అలాగే థామస్ క్రాటర్ అనేటువంటి ఒక గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త ఏం చేశాడంటే, ప్రపంచంలో దాదాపు ఒక 70 దేశాలలో జంతుజాలాన్ని వృక్షజాలాన్ని పరిశీలించి చూశాడు. ఈయన ఏమన్నాడంటే, ట్రీ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ అని ఒకటి అన్నాడు. మనకి మామూలు ఇంటర్నెట్ తెలుసు కానీ ట్రీ ఇంటర్నెట్ తెలియదు. ఆయన ఒక కార్యక్రమాన్ని టైటిల్ ఏం పెట్టాడంటే వుడ్ వైడ్ వెబ్ అన్నాడు. వరల్డ్ వైడ్ వెబ్ కాదు, వుడ్ వైడ్ వెబ్ అన్నాడు. అంటే చెట్ల మధ్యన ఒక కనెక్షన్ ఉంటుందట. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల చెట్లు కూడా వాటి వేళ్లను ఒకదాంతో ఒకటి నేలలో పెనవేసుకుని అవి బతకడానికి కావలసినటువంటి సూక్ష్మ జీవులు నేలలో చాలా ఉంటాయి. అంటే నేలలో ఉండేటువంటి పోషకాలను మొక్కలకు అందించడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి. దీనిని సాయిల్ మైకోరైజా అంటారు. ఇలాంటి ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ కొన్ని కోట్ల సంఖ్యలో నేలలో ఉంటాయి. ఇవన్నీ మొక్కలకి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వడానికి పనికొస్తాయి. అందువల్ల మొక్కలు ఆరోగ్యంగా హాయిగా పెరగడానికి తోడ్పడుతుంది అంటున్నాడు. మన కార్యకలాపాల వల్ల నేలను కలుషితం చేయడం వల్ల, నేలలోకి రకరకాల విష పదార్థాలను చొప్పించడం వల్ల ఈ మైక్రోరైజా ఏదైతే ఉందో, బ్యాక్టీరియా ఫంగై లాంటి ఉపయోగపడేటువంటివి ఏమున్నాయో అవన్నీ పెద్ద సంఖ్యలో చనిపోతూ ఉన్నాయి. ఇవి మన కళ్ళకు కనిపించవు కానీ మానవ చేష్టలు దానికి కారణమవుతున్నాయి. ఏమిటా కారణాలు అని మనం చూసినప్పుడు, ప్రధానంగా మనం పంట పొలాల్లో వాడేటువంటి రసాయనాలు. పంట పొలాల్లో చాలా పెద్ద ఎత్తున రసాయనాలు వాడతాం. మన దేశంలో కూడా పంజాబ్ దీనికి ప్రధాన ఉదాహరణగా కనిపిస్తుంది. పంజాబ్ నేల అంతా కూడా ఇవాళ రసాయనాలతో పూర్తిగా కలుషితమైపోయి అక్కడ ఆహార ధాన్యాలు పండించడానికి యోగ్యము కానటువంటి నేలలాగా మారిపోయింది. ఇదే కాకుండా మరొక పెద్ద ప్రమాద ఘంటిక ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే, మనం వాడేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటుంటాం మనం, మన కవర్లు ఇలాంటి వాటి మనం బజార్కి వెళ్ళేటప్పుడు చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతాం, వాడు ఒక కవర్లో అది పోషిస్తాడు, ఆ కవర్ని మనం పడేస్తాం. ఈ కవర్ ఏమైపోతుంది, నేలలో కరిగిపోయి ఏరోజాల్ అంటాం అనమాట, అంటే చాలా సూక్ష్మమైనటువంటి మైక్రాన్ లెవెల్లో ఉన్నటువంటి రేణువులుగా విడిపోయి భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాయి, కొంత గాలిలో కూడా కలిసిపోతున్నాయి. ఈ భూగర్భంలోకి వెళ్ళిపోయినటువంటివన్నీ కూడా ఈ మైకోరైజా ఏదైతే బ్యాక్టీరియా ఫంగస్ ఉందో వాటిని చంపేస్తున్నాయి. అందువల్ల వుడ్ వైడ్ వెబ్ అనేటువంటి దానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతోంది అని చెప్పి ఈ థామస్ క్రాతర్ అనేటువంటి సైంటిస్ట్ చెప్తున్నాడు. ఈ విషయాన్నంతటి కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు బిహైండ్ ద సీన్స్ అని ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు, అందులో మనం దీన్ని చూడొచ్చు. అలాగే జర్మనీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఫ్రాంక్ వాల్టర్, ఈయన ఏం చేశాడంటే పిల్లలకు అవగాహన కలిగించడం చాలా అవసరం అని చెప్పేసి బయోడైవర్సిటీ ఫర్ యూత్ అని ఒక ప్రోగ్రామ్ని పెట్టి జర్మనీ దేశం అంతట్లో ఉండేటువంటి యువజనులందరూ కూడా పర్యావరణం పట్ల ఒక బాధ్యతతో వ్యవహరించాలన్నటువంటి నియమాలని అక్కడ అమలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే బ్రెజిల్లో కూడా అడవుల రక్షణ కోసం చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా గనియాలో కానీ, పెరుగువేలో కానీ, అలాగే మంగోలియాలో కూడా ఇలాంటి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలని మనం చూడొచ్చు. అంతెందుకండి, మన పక్కన ఉండేటువంటి శ్రీలంకను మనం చూసినట్టయితే సునామీ తర్వాత శ్రీలంకలో ప్రకృతి పర్యావరణం పట్ల కన్సర్న్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అక్కడ మాంగ్రూవ్ అడవులు అంటారనమాట. ఇది న్యాచురల్ వాల్ బిట్వీన్ వాటర్ అండ్ ల్యాండ్ అంటాం అనమాట. ఈ మాంగ్రూవ్ అడవులు ఏమైనాయి అని అంటే, సముద్రంలో నుంచి వచ్చేటువంటి నీటిని భూగోళం మీదకి రాకుండా ఒక న్యాచురల్ కట్టడం లాగా మనకు కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాకినాడ దగ్గర కోరింగ అని ఒక మ్యాంగ్రూవ్ ఏరియా ఉంది. మన వాళ్ళు దాన్ని చాలా మొత్తం నరికి పడేసి అంత పొలాల్లాగా చేసేసి వాటిలో రొయ్యల పెంపకం, ఇళ్ల స్థలాలు ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నాం. ఈ న్యాచురల్ బ్యారియర్స్ ఎప్పుడైతే ఆటంకం కలుగుతుందో, సముద్రంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా భూమి వైపుకి రావడం వల్ల భూగర్భ జలాలన్నీ ఉప్పుగా మారిపోయి, మీరు గమనించారంటే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ వెంబడి చాలా జిల్లాలలో ఇవాళ తాటి చెట్లు అన్నవన్నీ చచ్చిపోయాయి. ఇంతకుముందు తాటి చెట్లు చాలా ఉండేవి, మీరు ప్రకాశం, నెల్లూరు, ఈ చీరాల ఈ ప్రాంతాలన్నీ చూసినట్లయితే ఇవాళ తాటి చెట్లు లేవు. భూగర్భంలో ఉప్పు నీళ్ళు వచ్చేసి ఆ చెట్లన్నీ చనిపోయాయన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ప్రకృతిని కాపాడుకోవాలి అని అంటే ఈ రక్షణ గోడల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన అవగాహన మనందరికీ ఉండాలి. చాలామంది వ్యక్తులు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ మనకు కనిపిస్తారు. పోయిన సంవత్సరం మనకి పద్మభూషణ్ అవార్డు గ్రహీత తులసి గౌడ అన్నటువంటి ఆవిడ గురించి మీరు వినుంటారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈవిడ
తన జీవితంలో దాదాపు 300,000 మొక్కలను నాటి చెట్లుగా చేసిందనమాట. అలాగే వనమనిషి రామయ్య అనేటువంటి ఆయన కూడా ఎన్నో లక్షల మొక్కలను పెంచి అడవులను పెంచేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే పాలేకర్ అనేటువంటి ఆయన ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులతో విస్తృతమైనటువంటి ప్రచారం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సింధు తాయి గురించి కూడా మనం వింటున్నాం. వీళ్ళందరూ వ్యక్తులుగా రకరకాల ప్రయత్నాలు చేసి మన దేశంలో కూడా పర్యావరణం పట్ల ఒక అవగాహన కలిగించడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే లాటిన్ అమెరికా దేశాలు వీటన్నిటికన్నా ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ లాటిన్ అమెరికాలో ఉండేటువంటి 5 దేశాలు కలిసి ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళు ఒక జల సంరక్షణ ప్రోగ్రాం అన్నారు. వాళ్ళు ఒక స్లోగన్ పెట్టుకున్నారన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఓల్డ్ ట్రీ ఈజ్ ద సీక్రెట్ ఫర్ ద సేవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఏదైతే ఎక్కువ వయసు కలిగినటువంటి చెట్టు ఉంటుందో అది ప్రకృతిని కాపాడడానికి ఒక మందులాగా పనిచేస్తుంది అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, పెద్ద పెద్ద చెట్లని, ఎక్కువ వయసు ఉండేటువంటి చెట్లని కొట్టివేయకుండా కాపాడుకోవాలి అని. ఈ మధ్యకాలంలో అమెరికా కూడా ఒక చట్టాన్ని చేసింది, 50 సంవత్సరాల వయసు ఉండేటువంటి చెట్లని ఎట్టి పరిస్థితుల్లో కొట్టడానికి వీల్లేదు. రెండవది, 50 కన్నా తక్కువ సంవత్సరాల వయసు ఉండేటువంటి చెట్టును కొట్టాలి అని అంటే, దాన్ని ఎవడైతే అడ్డం వచ్చి దాన్ని కొట్టాలనుకుంటున్నాడో ఆ చెట్టు వయసు ఇంటూ $150 అని అన్నాడు. అంటే 1 సంవత్సరానికి $150 చొప్పున ఆ చెట్టు వయసు ఎంత ఉంటే అన్ని డబ్బులు గవర్నమెంట్కి కట్టి ఆ చెట్టుని అక్కడి నుంచి తీసి ట్రాన్స్లొకేషన్ అంటారనమాట, దాన్ని వేళ్లతో సహా తీసి మరొక దగ్గర నాటడం అన్నది అవసరం. ఇది చేస్తే అప్పుడు ఆయన ఆ చెట్టును కొట్టడానికి, ఆ చెట్టును అక్కడి నుంచి తొలగించుకోవడానికి హక్కుదారుడు అవుతాడు. ఆ చట్టాలను అంత పకడ్బందీగా అమలు చేయడం అన్నది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దుస్థితి భారతదేశంలో అందున మన దగ్గరకు వచ్చేటప్పటికీ అలవోకగా తీసివేయగలిగిన ఏకైక అంశం ఈ భూగోళం మీద మనకేమన్నా కనిపిస్తుంది అంటే అది చెట్టు మాత్రమే. ఎవరైనా సరే దాన్ని నిక్షేపంగా కొట్టి అవతలు పడేస్తున్నాం అన్నమాట. అంటే మనకి ఆ బాధ్యత, ఆ కన్సర్న్ అన్నది కలుగు చేయడం అన్నది అటు పాలకులు, ఇటు తల్లిదండ్రులు, సమాజం, పాఠశాల అందరూ కూడా బాధ్యత వహించాల్సినటువంటి వైనం పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మాకు అర్థమైంది. అలాగే సార్, ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అసలు ఈ ఇతివృత్తాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారమ్మా. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేయంలో ఒక చోట ఒక మాట అంటాడనమాట, ఎక్కడో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గుక్కెడు నీళ్లు గ్రోలి విను త్రోవల నేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి చెల్లునే అంటాడు. ఆ కొంగ మీద మనం మన ప్రతాపాన్ని చూపిస్తున్నాం. ఇవాళ మన రక్కసి బుద్ధి వల్ల అటు పక్షి జాతులు, ఇటు జంతు జాతులు, ఇటు వృక్ష జాతులు, భూగర్భంలో ఉండేటువంటి సమస్త నిక్షేపాలు కూడా బలైపోతున్నటువంటి వైనం కనిపిస్తుంది. అందుకని ఈ 2024 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక ఇతివృత్తాన్ని ఎంపిక చేసిందనమాట. ఆ ఇతివృత్తం ఏమిటి అంటే, ల్యాండ్ రిస్టోరేషన్, కంబాటింగ్ అగెనిస్ట్ డిఫారెస్టేషన్, రెజీలియన్స్ టు డ్రాట్ అని అన్నాడు. అంటే 3 ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి. ల్యాండ్ రిస్టోరేషన్ ఒకటి, డిఫారెస్టేషన్కి వ్యతిరేకంగా పోరాడడం ఒకటి, అలాగే డ్రాట్ కరువులకు వ్యతిరేకంగా పోరాడడం అన్నవి 3 ప్రధాన అంశాలతో ఇక్కడ ఈ సంవత్సరం మనం ఇతివృత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కరువు అన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే 2 రకాలు కనిపిస్తుంది. అది ఒకటి నీరు లభించగొట్టేటువంటి కరువు, ఇంకొకటి ఆహారం దొరకకొచ్చేటువంటి కరువు. ఇవి రెండు పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎందుకు ఇలాంటి కరువు వస్తుంది అని చూసినప్పుడు 2 ప్రధానమైన వాతావరణ మార్పులు మన ముందు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి ఎల్నినో అంటారు, రెండవదాన్ని లానినో అంటారు. ఇవి రెండూ కూడా భూతాపం వల్ల, భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు అన్నమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత మారిపోతూ ఉంది నిరంతరం. రకరకాల కార్యక్రమాల వల్ల, మనం చేసే కార్యక్రమాలన్నీ దానికి కారణమవుతూనే ఉంటాయి. ఈ ఎల్నినో లానినో వల్ల ఏమైపోతున్నాయి, వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి, లేకపోతే తీవ్రమైనటువంటి వరదలు రావడం అన్నది జరుగుతుంది.
ఇక్కడ మనకి ఒక వర్ష ఋతువు లేకపోతే ఇంకేదో ఎండాకాలం శీతాకాలమే ఉంటాయని మనం అనుకుంటే, మన వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా సరదాగా ఒక మాట అంటున్నారు, మాకే కాలాలు లేవండి, ఉండేది ఒకటే కాలం, దాని పేరు ఎండాకాలం అని. అంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు, పడాల్సిన సమయంలో పడడం లేదు, పడాల్సిన పరిమాణంలో పడడం లేదు. ఒక్కొక్క చోట చాలా విపరీతమైన వర్షం పడుతుంది. మీరు పోయిన సంవత్సరం వర్షపాతాన్ని పరిశీలించి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఒకే రోజు 120 వర్షాకాలపు దినాలలో పడాల్సినటువంటి వర్షం అంతా ఒకే రోజు కురిసిందనమాట. దానివల్ల లాభం ఏమిటి, నష్టమే మనకు జరుగుతుంది. ఇలాంటివి కారణం ఏమిటి అని అంటే, ఈ ఎల్నినో లానినో లాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయని మనం చూసినప్పుడు భూగోళం యొక్క ఉష్ణోగ్రతలో వచ్చేటువంటి మార్పుల గురించి చెప్తాం. ఈ ఉష్ణోగ్రత మార్పులు ఎందుకు వస్తున్నాయని మనం చూస్తే, ల్యాండ్ రిస్టోరేషన్ అన్న దాని యొక్క ఆవశ్యకత ఏమిటన్నది మనకు అర్థమవుతుంది. మనం భూగోళం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగింది అని అంటే, భూమిలో నుంచి విడుదలయ్యేటువంటి కార్బన్ పరిమాణం అన్నది 5% పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటారు. అది కార్బన్ సింక్ గురించినప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ భూగోళంని నేలలని ఇంత పంట పొలాలకి పనికొచ్చేటువంటివి, లేకపోతే సవానాలు లాంటి గడ్డి భూములు ఇలాంటివి చాలా ఉన్నాయనుకుందాం. ఈ నేల యొక్క సారాన్ని తిరిగి మళ్ళా మనం పెంపొందింప చేసుకుని ఆ నేలలని అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి యోగ్యంగా ఉండేలాగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలంటున్నారు. లేకపోతే ఎలాంటి విపరిణామాలు వస్తాయో కూడా తెలియజేశారనమాట. ఇందులో వాళ్ళు ఒక మాట అంటారమ్మా, పాలినేషన్ అన్నటువంటి అంశం, అంటే పరాగ సంపర్కం అంటాం. ఈ పరాగ సంపర్కం ప్రధానంగా కీటకాల ద్వారా జరుగుతుంది. అందులో తేనీగలు చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగినప్పుడు మనకి కావలసినటువంటి విత్తనాలు, కాయలు, పూలు, పండ్లు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. ఈ భూగోళం వేడెక్కడం వల్ల దాదాపు అలాంటి కీటక జాతులు 72 రకాల జాతులు అంతరించిపోతున్నాయన్నది ఒక నివేదిక తెలియజేస్తుంది. వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ భూగోళం మీద తేనెటీగలు అంతరించిపోతే అక్కడి నుంచి 4 సంవత్సరాల వ్యవధిలో మొత్తం భూగోళం మీద మానవాళి అంతరించిపోతుంది అని అన్నారు. ఒక అలార్మింగ్ కండిషన్ అన్నమాట. అందుకని ఆహార ఉత్పత్తిలో ఈ కీటకాల యొక్క పాత్ర, అందుకని వీళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఏం పేరు పెట్టారంటే బ్రింగ్ బ్యాక్ బజ్ అని అన్నారు. బ్రింగ్ బ్యాక్ బజ్, ఈ కీటకాలు మళ్ళీ తిరిగి వచ్చేలాగా చూసుకోవాలి మనం. అవి ఉండాలి అని అంటే, మనం పిచ్చి మొక్కలు అని చెప్పి అన్నీ పీకేస్తున్నాం, నేలనంతా చదును చేసే ప్రయత్నం చేస్తాం, స్థానికంగా ఉండేటువంటి మొక్కలన్నింటినీ తీసేసి రకరకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెడతాం. మీరు కానీ గమనించి చూసారంటే ఇవాళ ఏ పార్కులోకి వెళ్ళినా ఆ పార్కులో మనకు ఒక సీతాకోక చిలుక కూడా కనిపించదు. కారణం ఏమిటంటే ఆ మొక్కలు ఏవి కూడా హోస్ట్ ప్లాంట్స్ కాదు. సీతాకోక చిలుకలు గుడ్లు పెట్టడానికి పనికొచ్చే మొక్కలు అక్కడ కూడా అక్కడ లేవు. అంచేత అవన్నీ అంతరించిపోయేటువంటి వైనం ఉంది. అవి అంతరించిపోయాయి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద పెను ప్రభావం కనిపిస్తుంది. అందుకని రిస్టోరేషన్ ఆఫ్ ల్యాండ్ అన్నది చాలా అవసరం. పాస్టోరియలైట్స్ అని ఏవైతే గడ్డి భూములు ఉన్నాయో, పశువులు పెంచుకోవడానికి పనికొచ్చేటువంటి దాణా కోసం పనికొచ్చేటువంటి వేవు ఉన్నాయో, అలాంటి వాటిని వాటిలాగే ఉంచాలి. దీన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేసి వరిగడ్డిని తీసుకెళ్లి పశువులు గీయడం కాకుండా పశువుల దాణా కోసం, పూర్వకాలంలో అయితే రాజులు కానివ్వండి, లేకపోతే మన జమీందారీ వ్యవస్థలో కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళు రాకపూర్వం భారతదేశంలో అంతా కూడా ప్రతి ఊర్లోనూ పశువులు మేపుకోవడం కోసం కొన్ని ఎకరాల ప్రదేశాన్ని కేటాయించేవాళ్ళు. అక్కడ కేవలం పశువుల పెంపకం కోసం, పశువుల మేత కోసమే ఉండేదన్నమాట. అది నిజంగా ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీ అని చెప్పి మనం అనుకోవాలి. ఇలాంటి ల్యాండ్ రీస్టోరేషన్ చేయడం వల్ల నేలలో తిరిగి సారవంతమయ్యేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇది మనకి ఎలా జరుగుతుందని మనం చూసినప్పుడు, ఈ భూమి మీదట ప్రతి 5 సెకనులకి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ప్రదేశం మీద నేల క్రమక్షయం జరుగుతోంది అంటాడు. దాన్ని మన వాళ్ళు టాప్ సాయిల్ అంటారు. నేల మీద ఉండేటువంటి పై ఉపరితలాలు, ఈ ఉపరితలాల్లోనే మంచి పోషకాలు ఉంటాయి, అక్కడ మొక్కలు పెరగడానికి పనికొస్తాయి. మనం ఎప్పుడైతే చెట్లు కొట్టేస్తామో, బ్యారన్ ల్యాండ్ లాగా మారుస్తామో, ఈ ఉపరితలంలో ఉండేటువంటి సారవంతమైన నేలంతా అటు వర్షానికి కొట్టుకుపోవచ్చు, లేదా ఇటు గాలికి కొట్టుకుపోవచ్చు అన్నమాట. ఇలా టాప్ సాయిల్ ఫామ్ అవ్వడం గురించి వాళ్ళు చాలా గొప్ప మాట ఒకటి చెప్పారు. 1 సెంటీమీటర్ మందం టాప్ సాయిల్ ఏర్పడాలి అని అంటే 1000 సంవత్సరాలు పడుతుందట. 1000 సంవత్సరాల కాలంలో 1 సెంటీమీటర్ టాప్ సాయిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఇంకొక మాట ఏమన్నారు అంటే,
ఒక సెంటీమీటర్ మందంలో నదిలో ఇసుక ఏర్పడాలి అనంటే 370 సంవత్సరాలు నది ప్రవహిస్తే అప్పుడు ఒక సెంటీమీటర్ ఒక అంగుళం మందంలో ఉండేటువంటి ఇసుక ఏర్పడుతుంది. కానీ ఇవాళ మనం ఎక్స్కవేషన్ అంటాం, ఇసుకని పెద్ద పెద్ద పరికరాలను పెట్టి లోడేస్తూ ఉంటాం, ఎన్నో మీటర్ల లోతు నుండేటువంటి ఇసుకని లోడేస్తాం. ఎన్ని 100 సంవత్సరాల పాటు నది ప్రవహిస్తే ఆ ఇసుక తయారైంది, ఎన్ని 100,000 సంవత్సరాల పాటు భూమి ఉపరితలం మీద మట్టి పొరలు ఏర్పడుతూ ఉంటే ఆ సమర్థవంతమైన టాప్ సాయిల్ ఫామ్ అయింది. ఈ అవగాహన కల్పించినప్పుడు ప్రజలు వాటి వినియోగం పట్ల ఓవర్ యూజ్ మిస్యూజ్ అనేటువంటి భావనలు పక్కన పెట్టి సరిగా వాడుకోవడం అన్నటువంటి అంశంలోకి వస్తారు అని అన్నది కనిపిస్తుంది. అందుకని ఆఫ్రికాలో ఒక పెద్ద ప్రచారం, ఒక పెద్ద ప్రయత్నం దీంట్లో జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే కన్వర్ట్ ద డెజర్ట్స్ ఇంటూ ఫారెస్ట్స్ అని చెప్పి వాళ్ళు 8,000 కిలోమీటర్ల మేర ఒక గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా, చైనాలో ఎట్లయితే చైనా గోడ ఉందో గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా అన్న దాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఫారెస్ట్ డీఫారెస్టేషన్ని ఆపుకోగలిగితే కరువులను నివారించుకోవడానికి వీలవుతుంది. ఉన్నటువంటి పొలాలని పంట పొలాలుగా మార్చేసుకోకుండా ఉంచుకోగలిగితే కరువులను నివారించుకోవడానికి వీలవుతుంది. అంచేత 24వ సంవత్సరంలో జూన్ 5వ తారీఖున ఈ పర్యావరణ దినోత్సవంలో ఈ 3 అంశాలతో కూడినటువంటి ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోందన్నమాట. చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే మీరు ఇందాక అన్నట్టు కార్బన్ సింక్ అనే పదాన్ని యూజ్ చేశారు. అసలు కార్బన్ సింక్ అంటే ఏంటి? ఇలాంటి విషయాల్లో మనం ఏ జాగ్రత్తలు పాటించాలి? ఓకే, పర్యావరణం గురించి తెలుసుకోవాల్సిన అనుకున్నటువంటి అందరం కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్బన్ సింక్ అన్నటువంటి భావన గురించి మనకు తెలిసి ఉండాలి. అంటే ఏం లేదు, భూ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగిపోతూ ఉంటే భూమి వేడెక్కిపోతూ ఉంటుంది. భూమి వేడెక్కిపోయింది అనంటే ఆటోమేటిక్గా అరణ్యాలు తగ్గిపోతాయి, వర్షపాతంలో తేడాలు వస్తాయి, పంట పొలాలలో కూడా ప్రభావం కలుగుతుంది, మొత్తం మానవ జీవన ప్రమాణాల మీద ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కార్బన్ సింక్ అన్నటువంటి భావనని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్బన్ సింక్ అంటే ఏమిటంటే ఏదైనా ఒక మొక్క కానీ లేకపోతే ఒక జలావరణ వ్యవస్థ కానీ తాను విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కన్నా తాను వినియోగించుకునేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎక్కువగా కానీ ఉంటే దానిని కార్బన్ సింక్ అంటారు. ఉదాహరణకు ఒక వేప చెట్టు ఉందనుకుందాం. వేప చెట్టు కిరణజన్య సంయోగ క్రియలో ఆహారాన్ని తయారు చేసుకోవడంలో ఉపయోగించుకునేటువంటి కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే శ్వాసక్రియలో విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. అంటే చెట్టు కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా వినియోగించుకుంటుందన్నమాట. అలాగే నేల కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా స్వీకరిస్తుంది. అలాగే మనకి సముద్రాలు ఉన్నాయి. ఈ భూగోళం మీద ఉండేటువంటి జలరాశిని గమనించి చూస్తే మనం తాగడానికి పనికొచ్చేటువంటి నీరు కేవలం 1-2% మాత్రమే, మిగిలిన నీళ్ళంతా కూడా ఉప్పు నీరే ఉన్నాయి. ఈ ఉప్పు నీరు చాలా విస్తారమైనటువంటి సముద్రం రూపంలో కనిపిస్తుంది. ఈ సముద్రాలు కూడా కార్బన్ సింక్ లాగా మనకు కనిపిస్తాయి. అయితే దీనికి ఉల్టా మరొక వ్యవస్థ ఉంటుందన్నమాట. తాను ఉపయోగించుకునేటువంటి కార్బన్ కన్నా తాను విడుదల చేసేటువంటి కార్బన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉండడం, ఇలాంటివి మనకి పరిశ్రమలు ప్రధానమైనటువంటి ఉదాహరణ. మీరు ఒక సిమెంట్ పరిశ్రమ కానీ లేకపోతే ఇంకేదో అలాయ్ స్టీల్ పరిశ్రమ కానీ ఏది చూసినా కూడా అందులో నుంచి బయటకు వచ్చేటువంటి కార్బన్ పరిమాణం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అక్కడ వినియోగం కన్నా బయటకు వచ్చేది ఎక్కువ. మీరు థర్మల్ పవర్ స్టేషన్ చూసారనుకోండి, థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ప్రతి గంటకి కూడా 1,000,000 టన్నుల బొగ్గు అక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి బోలెడు పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వస్తూ కనిపిస్తుంది అన్నమాట. అలాగే అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ పెద్ద ఎత్తున వస్తూ కనిపిస్తుంది. అయితే ఇంకొక ప్రమాదకరమైనటువంటి అంశం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ మనం ప్రమాదం అనుకుంటున్నాం, కానీ దీనికంటే ప్రమాదకరమైనటువంటి మరొక వాయువు ఉంది, దాన్ని నైట్రస్ ఆక్సైడ్ అంటారు. ఈ నైట్రస్ ఆక్సైడ్ కూడా మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అంటాం కదా, ఇలాంటి వాటిల్లోంచి పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉంటుంది. అలాగే పెట్రోలియం పరిశ్రమలు ఉన్నాయి, ఈ పెట్రోలియం పరిశ్రమల్లోంచి కూడా నైట్రస్ ఆక్సైడ్ వాతావరణంలో కలిసిపోతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కన్నా మానవ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపేటువంటి మరొక ప్రమాదకారి నైట్రస్ ఆక్సైడ్ అన్నమాట. అందుకని మనం ఇక్కడ భూమిలో నుంచి
కార్బన్ని గురించి ఆలోచించే సందర్భాలను చూసినట్లయితే, భూమి యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగింది అని అంటే అక్కడి నుంచి విడుదలయ్యేటువంటి కార్బన్ పరిమాణం దాదాపు 2 నుంచి 5% దాకా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అంటే భూమి ఉపరితలం మీద చదును చేసే ప్రయత్నం, అంటే చెట్లను కొట్టేసేటువంటి ప్రయత్నము, నదీ ప్రవాహ దిశలను బలవంతంగా మార్చేటువంటి ప్రయత్నము, లేకపోతే గనుల నుంచి తవ్వి అక్కడ మనం చాలా లోతుగా ఉండేటువంటి ఖనిజాలను తీసేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు భూమిలో కార్బన్ రూపంలో ఉన్నటువంటి పదార్థం గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్గా మారి అది భూ వాతావరణంలోకి చేరిపోతుంది అన్నమాట. ఇలా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగిపోతూ ఉండడం వల్ల భూమి వేడెక్కడం అన్నది చాలా ఎక్కువ అవుతుంది. ఈ వేడెక్కడం చివరికి పర్యవసానం ఎక్కడికి దారితీస్తుంది? వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. అందుకనే ఈ ప్రపంచం మొత్తం మీద ఒక స్టడీ జరిగిందనమాట. ఈ స్టడీలో 0 కార్బన్ సింక్, అంటే అక్కడ కార్బను డయాక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళడం అన్నటువంటి దానితో పోలిస్తే వినియోగం ఎక్కువగా ఉండి బయటకు రావడం అనేది తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని 0 కార్బన్ అంటాం. ఈ 0 కార్బన్ సింక్గా ఉండేటువంటి దేశం ఈ భూగోళం మొత్తం మీద ఒకే ఒక్క దేశం ఉంది. అదేమిటి అంటే భూటాన్. భారతదేశానికి సరిహద్దుల్లో ఉండేటువంటి భూటాన్ దేశం ప్రపంచం మొత్తం మీద కార్బన్ రిలీజ్ చేసేటువంటి దేశాలలో 0 కార్బన్గా ఉండేటువంటి దేశంగా అది చాలా పెద్ద పేరు తెచ్చుకుంది. తర్వాత అడవులు ఎక్కువగా ఉండడం వల్ల బ్రెజిల్ కూడా ఉన్నప్పటికీ అక్కడ పరిశ్రమల వల్ల ఆ స్థానాన్ని అది కోల్పోయింది. భారతదేశం ఈ కార్బన్ సింక్కి ప్రపంచంలో ఉన్న 150 స్థానాలని దృష్టిలో ఉంచుకొని చూస్తే మనం 98వ ప్లేస్లో ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం చాలా కార్బన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ గాల్లోకి రావడం అన్నది చూసినప్పుడు కేవలం పరిశ్రమలేనా అని మనం అనుకుంటే కానే కాదు, మనం చేసేటువంటి చాలా రకాల ప్రయత్నాలు దీనికి దోహదపడుతూ ఉంటాయి. మనం గమనించి చూస్తామా, ఇళ్ళ దగ్గర చెట్లుంటే అవన్నీ మనం ఒక పర్టికులర్ ఋతువులో చెట్లన్నీ ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఈ ఆకులన్నీ కుప్ప చేసి మనం కాల్చేస్తాం. ఆకులు కాల్చేస్తే చాలా తేలిగ్గా పని అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ వాతావరణంలోకి ఎంత పెద్ద ఎత్తున వాయువులు వెలువడుతున్నాయన్నది చూడ. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో చలికాలంలో చలి కాచుకోవడానికి మన వాళ్ళు టైర్లు కాల్చి ఆ టైర్ సెగ దగ్గర చలి కాచుకుంటూ ఉంటారు. కొంతమంది ప్లాస్టిక్ కవర్లు చెత్త చెదారం అంతా వేసి వాటిని అంటించి ఆ వెలుతురులో చలి కాచుకుంటూ ఉంటారు. నిజానికి ఆ టైర్లు కాలినప్పుడు ప్లాస్టిక్ కాలినప్పుడు వాతావరణంలోకి వెలువడేటువంటి వ్యర్థాలని పీల్చడం వల్ల ఎన్నో రకాల ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అవగాహన లోపం వల్ల తెలియకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కవర్ అంటే ఒక మాట గుర్తొచ్చింది, ఆరోగ్యం కోసం. మనం మీరు పని బజార్లో గమనించి చూసారంటే టీ షాపుల దగ్గర ప్రధానంగా టీ చాలా వేడిగా ఉంటే తాగడానికి బాగుంటుంది. ఎవరైనా చల్లటి టీ తాగం కదా. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటికి టీ తీసుకెళ్ళడానికి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఫ్లాస్క్ ఉండదు, పోనీ అక్కడే టీ తాగుదామా అంటే తాగరు. షాపు వాడికి చెప్తాడు, వాడు బాగా మరగ కాచిన టీని ఒక ప్లాస్టిక్ కవర్లో పోసి మూట కట్టి ఇస్తాడు అన్నమాట. ఆ ప్లాస్టిక్ కవర్లో ఉండేటువంటి ఎన్నో రకాల వ్యర్థ పదార్థాలు, రసాయనాలు ఇవన్నీ కూడా వేడికి టీలోకి వెళ్ళిపోతాయి. ఆ టీని మనం ఇంటికి వెళ్ళి తాగుతూ ఉన్నాం. అంటే అవగాహన రాహిత్యం, అలాంటి పదార్థాలన్నీ శరీరంలోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గత 70 ఏళ్లతో 50 ఏళ్లతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఎందుకు ఇలా పెరిగింది అని అంటే ఇలాంటి అవగాహన రాహిత్యంతో కూడినటువంటి పనులు మనం చేయడం వల్ల. మనం చాలా ప్యాకేజ్డ్ ఫుడ్ తింటూ ఉంటాం. ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా కూడా ప్లాస్టిక్ కవర్లతోనే మనకు కనిపిస్తుంది. ప్లాస్టిక్లో ఉండేటువంటి విష రసాయనాలన్నీ అందులోకి వస్తాయి. మన ఇళ్లలో కూడా చూడండి, చాలామంది ఈ పచ్చళ్ళు పెట్టుకుంటారు, ఈ సీజన్లో ఆవకాయలు మాగాయలు ఇలాంటివన్నీ పెడతారు. ఇవన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని ఆ డబ్బాలో పోస్తారు. అందులో ఘాటైనటువంటి నూనెలు ఉప్పులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిక్తో చర్య జరుపుతాయి. పోనీ ఆ డబ్బాలోంచి మనం ఏమన్నా తీసేస్తామా? దాదాపు అది 4 నెలలు 5 నెలలు 6 నెలలు అందులోనే ఉంటుంది. ఎన్నో విష పదార్థాలు అందులోకి చేరతాయి. కానీ ఇవేం తెలియకుండా మనం తినేస్తున్నాం. కాబట్టి పర్యావరణం గురించి అర్థం చేసుకోవడం అనంటే మన చేతల్లో మనం చేసేటువంటి పనుల వల్ల ఎలాంటి కాలుష్యం కలుగుతుంది అన్న దాన్ని గమనించుకోవాలి. అందుకని పెద్దవాళ్ళు ఒక మాట అంటారు,
కాలుష్యం రెండు రకాలని చెప్తారు. ఒకటి మానసిక కాలుష్యము, రెండవది భౌతిక కాలుష్యము అంటారు. మానసిక కాలుష్యంలో మనం ఉండిపోయాం. అంటే ఈ టీ తాగితే, కవర్లో టీ తాగితే ఎలాంటి ప్రమాదం వస్తుంది అని మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. మన ఆలోచనల వల్ల, మన వ్యక్తిగతమైనటువంటి పద్ధతుల వల్ల ఈ కాలుష్యానికి కారణాలు అవుతున్నాయి. అలాగే భౌతిక కారణాలంటే మానవ చేష్టలన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆ నదీ పరివాహక ప్రాంతాలు, గుడులు, గోపురాలు ఇక్కడ చూడండి, ఎన్నో రకాల చెత్త అంతా అక్కడే ఉంటుంది. అక్కడే కవర్లు పడేస్తాం, అక్కడే రకరకాల వస్తువులన్నీ వదిలేస్తాం, ఆ ప్రదేశం అంతా మురికిగా చేస్తాం, తద్వారా అక్కడ వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయేలాగా కనిపిస్తుంది అన్నమాట. మరి దాన్ని పవిత్ర ప్రదేశం అనుకున్నప్పుడు పవిత్రంగా ఉంచుకోవడం అంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నటువంటి భావన మనలో లోపించడం కాలుష్యానికి కారణంగా భావించాల్సినటువంటి అవసరం ఈ పర్యావరణ దినం సందర్భంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నిజంగా చెప్పారు సార్. ప్లాస్టిక్ని మనం ఎంత వ్యతిరేకిస్తే పర్యావరణానికి మనం అంత మేలు చేసినట్లు. అలాగే సార్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? అసలు అది దానివల్ల మన జీవన విధానంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? మంచి ప్రశ్న అడిగారమ్మా. గ్లోబల్ వార్మింగ్ అని అన్నది ఈ సందర్భం కాబట్టి పర్యావరణం గురించి అర్థం చేసుకోవడం అంటే ఇందాక కార్బన్ సింక్ గురించి తెలుసుకున్నట్టుగానే గ్లోబల్ వార్మింగ్ గురించి తెలుసుకోవాలి. ఇదేదో ఒక బ్రహ్మ పదార్థం ఏం కాదు, చాలా సులభంగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బాగా వేడిగా ఉంది, ఎండాకాలం వచ్చేసింది అనుకుంటాం. ఎండాకాలం వచ్చింది అని అనగానే వెంటనే మన ఆలోచన ఏమిటి? ఏసీ కొనుక్కుందాం అనుకుంటాం. ఏసీ కొని ఇంట్లో పెట్టేసుకుంటాం. ఏసీ కొనుక్కోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. కానీ మన మిద్దె మీద ఒక మిద్దె తోటను పెంచుకుందామని కానీ, లేకపోతే ఒక గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకుందామని కానీ, లేకపోతే ఇంటి చుట్టూ వట్టివేళ్లతో ఉండే చేపలు పెట్టుకుందామని కానీ, లేకపోతే ఇంటి పక్కన ఇంటి మీదకి నీడొచ్చేలాగా ఏదైనా ఒక పెద్ద చెట్టును పెంచుకుందామని కానీ ఆలోచించాం. ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడిన అంశాలుగా అనిపిస్తాయి. ఏసీ తెచ్చుకోవడం క్షణంలో పని, దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం, తద్వారా గాలిలోకి బోలెడు కాలుష్యాన్ని మనం పంపించే ప్రయత్నం చేస్తాం. గ్లోబల్ వార్మింగ్ అంటే అక్కడే కనిపిస్తుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి టీ తాగడం. నాకు టీ తాగే అలవాటు ఉంది. నేనేం చేస్తాను, టీని ఒకసారో రెండుసార్లు తాగాలన్నటువంటి నియంత్రణలోకి వెళ్ళను. నేను రోజు కనీసం ఒక 5-6 సార్లు తాగాలనుకుంటాను. నేను టీని 5-6 సార్లు తాగాలి అనుకున్నప్పుడు ప్రతిసారి స్టవ్ వెలగాలి, దానికి శిలాజ ఇంధనం కొంత ఖర్చు కావాలి, అంటే గ్యాస్ కొంత ఖర్చు కావాలి. ఆ గ్యాస్ ఖర్చు అయినప్పుడు ఆ పొయ్యిలో నుంచి వచ్చేటువంటి మంట వల్ల వాతావరణంలోకి కొన్ని కాలుష్యాలు బయటకు వెళ్ళాలి. ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం గ్లోబల్ వార్మింగ్కి మన చేతిలో ఉండేటువంటి అంశాలుగా గమనించాలి. సరే, ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, వాటిలోంచి పొగంతా కాలుష్యంగా వెళ్ళిపోతుంది, ఇంకేదో గ్రీన్ హౌస్ ఎఫెక్టు ఇలాంటి వాటన్నింటినీ పక్కన పెట్టండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనం చేసేటువంటి పనుల వల్ల వాతావరణంలోకి ఎంత పెద్ద ఎత్తున విష పదార్థాలని, విష రసాయనాలని చేరవేస్తున్నాం, వీటిలో మన బాధ్యత ఏమిటి అని అన్నది ఇక్కడ గమనించుకోవాలి. మరొక ప్రధానమైనటువంటి కాలుష్యపరమైన అంశాల్లో ఇక్కడ ఒక పిచుక ఆవేదన అన్నటువంటి కవిత్వంలో నుంచి ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతాను. సెల్లు టవర్ల మృత్యు ఘోషలో అంతరించే జాతులలో ఇవాళ మేము, మరి రేపు అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తాడు అక్కడ కవి. సెల్లు టవర్ల మృత్యు ఘోష. ఇవాళ మనం పిచుకలను చూసినట్లయితే అంతరించిపోయినటువంటి జాతుల్లో ఆ పిచుకలు మనకి ప్రధానంగా కనిపిస్తాయి. ఆ పిచుకల నుంచి వచ్చిన సెల్ టవర్ల నుంచి వచ్చినటువంటి రేడియేషన్ వలన పిచుకు గుడ్డు మీద ఒక తెల్లటి పెంకు ఉంటుందన్నమాట. ఆ పెంకు గట్టిగా లేకుండా మెత్తగా అయిపోయి తోలుగుడ్డులాగా పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆ గుడ్డులో ఉండేటువంటి పిండం పెరిగి పిల్ల కాలేక ఆ గుడ్లు క్షీణించిపోయాయి. అలా పిచుకలు వాటి యొక్క సంతతిని ఉత్పత్తి చేసుకోవడంలో రాత్రిపూట వచ్చేటువంటి పెద్ద వెలుతురులు కూడా, మనం ఇవాళ వీధి లైట్లు, రహదారులు వెంబడేసినటువంటి పెద్ద పెద్ద లైట్ల వల్ల పగలకి రాత్రికి తేడా లేనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాం. మన శరీరంలో ఒక బయలాజికల్ అలారం అని ఒకటి ఉంటుందన్నమాట, జీవగడియారం అంటారు. అది పగలు మన శరీరం ఎలా పనిచేయాలి, రాత్రి ఎలా పనిచేయాలో నిర్దేశిస్తుంది. ఈ లైట్లు ఎప్పుడు ఉండడం వల్ల ఇలాంటి పక్షులు లాంటి చిన్న ప్రాణుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా దెబ్బతీసి వాటి తరాలు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అంటే గ్లోబల్ వార్మింగ్కి ప్రత్యక్ష నిదర్శనంగా మనం పిచుకలను చూస్తే మనకు అర్థమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ పిచుకలే కాదు, ఇవాళ మనం కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యాం. ఈ మధ్య కాలంలో ఒక స్టడీ జరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు,
సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ రిప్రొడక్టరీ హెల్త్ అనేటువంటి దాని మీద ఒక పరిశోధన జరిగింది. చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అన్నది వాళ్ళ మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? అక్కడ ఉండేటువంటి పని విధానం, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితి, అక్కడ ఉండేటువంటి పరికరాల నుంచి విడుదలయ్యేటువంటి విషరసాయనాలు, అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత పరిస్థితులు, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క పునరుత్పాదక శక్తి మీద చాలా ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంటే గ్లోబల్ వార్మింగ్ ఒకేసారి విరుచుకు పడిపోయి మానవాళిని అంతా ఏం విధ్వంసం చేయట్లేదు, అది ఒక స్లో పాయిజన్ లాగా నడుస్తుందన్నమాట. మనకి తెలియకుండానే చాప కింద నీరులాగా మానవ ఆరోగ్యం మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. అందుకని ఒక రష్గా ఉండేటువంటి రోడ్లో ప్రయాణం చేశాడు అనుకోండి వెహికల్ మీద, ఆ పొగకి దుమ్ముకి ధూళికి ఆయన ఊపిరితిత్తుల వ్యాధులు రావడం అన్నది లేటుగా జరిగేటువంటి కార్యక్రమం అయితే, నిరంతరం ఆందోళనతో ఉండడం, నాసియా లేదా తలనొప్పితో ఉండడం, మతిమరుపు లాంటి లక్షణాలు రావడం, ఇలాంటి స్వల్పకాలిక రుగ్మతలకి ఇవాళ ప్రజానీకం చాలా పెద్ద ఎత్తున గురవుతూ ఉన్నారు. అందుకని గ్లోబల్ వార్మింగ్ అన్నదాన్ని మన కళ్ళ ముందు కనిపించేటువంటి సందర్భాల్లో ఇలాంటి వాటిలో మనం చూడొచ్చు. ఎందుకు ఇలా జరుగుతోంది అని అన్నప్పుడు, ప్రత్యక్షంగా ఇవాళ కనిపించేది భవన నిర్మాణ కార్యక్రమం. మనం చాలా పెద్ద ఎత్తున 20 అంతస్తులు 40 అంతస్తుల భవనాలని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ భవన నిర్మాణ కార్యక్రమం లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి మనం అనుకోవాలి. ఇందాక రెండు పదాల గురించి అనుకున్నాం, ఎల్నినో లానినో అని. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ సందర్భంగా ఫెర్మా ఫ్రాస్ట్ అంటారన్నమాట. అంటే ఈ భూగోళం మీద భూమి లోపలికి ఘనీభవించినటువంటి స్థితిలో ఉండేటువంటి మంచు మనకు కనిపిస్తుంది. అది ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో మంచు మనకు ఉంటుందన్నమాట. దాన్ని గ్లేషియర్ అంటారు. ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఖండాల్లో ఉంటుంది. ఈ భూగోళం వేడెక్కడం వల్ల ఆ గ్లేషియర్స్ కరిగిపోతాయి. కరిగిపోతే సముద్రంలోకి నీళ్లు వచ్చేస్తాయి. నీళ్లు రావడం వల్ల సముద్రాల యొక్క ఎత్తు పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు తీర ప్రాంతాల్లో ఉండేటువంటి నగరాలు పట్టణాలన్నీ మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. మీరు హిమాలయ పర్వతాలను గమనిస్తే కూడా ఇలాంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. హిమాలయ పర్వతాల్లో పరమేశ్వరుడు నివాసం ఉంటాడు, అక్కడ ఎవరెస్ట్ శిఖరం అన్నది మనకు కనిపిస్తుంది. కాంచనగంగా అనేటువంటి శిఖరం ఉంది, అది నిరంతరం మంచుతో కప్పబడి ఉంటుందని మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాం. ఇవాళ ఏమైపోతుంది పరిస్థితి? అవి కూడా మంచు కరిగిపోయేటువంటి వైనం మనకు కనిపిస్తుంది అన్నమాట. దీనన్నిటికీ కారణం ఏమిటి అంటే భూగోళం వేడెక్కడం అన్నది ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది అటు పరిశ్రమలు పెద్ద పెద్ద కారణాలతో పాటు మన ఇళ్లలో జరిగేటువంటి ప్రతి చిన్న కార్యక్రమం కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతోంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మనం ఆ చర్యల్ని వీలైనంత వరకు నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందన్నమాట. నిజంగా చాలా చక్కగా వివరించారు సార్. అలాగే పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహన అసలు ఎక్కడి నుండి ప్రారంభం కావాలంటారు? ఇది కూడా అత్యంత కీలకమైనటువంటి విశేషం అన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో జరిగేటువంటి ప్రతి పని, ఉదయం మనం నిద్రలేచి టూత్ పేస్ట్తో పళ్ళు తోముకునే దగ్గర నుంచి రాత్రి మనం దోమల నియంత్రణ కోసం వాడేటువంటి ఆల్అవుట్ లాంటి పరికరాలను పెట్టుకుని నిద్రపోయే వరకు ఉన్నటువంటి రోజువారీ జీవనం అంతట్లో కూడా మనం చేసే ప్రతి పని పర్యావరణ వ్యతిరేకంగానే నడుస్తుందన్నమాట. ఈ పర్యావరణ వ్యతిరేకంగా నడవడం వల్ల కాలుష్యం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అందుకని ఇది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అని మనం చూసినప్పుడు ఇంటి నుంచే ప్రారంభం కావాలి. మనం చేసేటువంటి చిన్న చిన్న పనులలోనే ఈ పరివర్తన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని మనవాడు అంటాడు, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అంటాడనమాట. ఈ చిన్న చిన్న పనులలో జాగ్రత్త వహించడం వల్ల పర్యావరణం నుంచి పరిరక్షణ పొందడానికి అవకాశం వస్తుంది. మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ వాడతాం. చాలామంది మహిళలు ఏం చేస్తారు, స్టవ్ వెలిగించేసి వస్తువులన్నింటినీ వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎంతో గ్యాస్ వినియోగం అయిపోతూ ఉంది, అది మన కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అట్లాగే ఇంట్లో నీళ్లు, చాలా సందర్భాల్లో ట్యాప్స్ అన్నీ లూజ్ అయిపోయి ఉండడం, అక్కడ చుక్కలు చుక్కలుగా పడడం, ఇట్లాంటివి కనిపిస్తాయి. కానీ ఆ నీటిని, ఆ ట్యాప్ని అప్పటికప్పుడే రిపేర్ చేయించుకుంటే నీటిని అరికట్టేటువంటి ప్రయత్నం, అక్కడ దుర్వినియోగాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే కరెంటు, మన పిల్లలు చాలామందికి అలవాటు ఉంటుంది, బయట నుంచి ఇంట్లోకి రాగానే టపటపా స్విచ్లన్నీ వేసేస్తారు. కానీ ఆ గది నుంచి బయటకు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆపేసి వెళ్ళాలన్నటువంటి జ్ఞానం మనకు ఉండదన్నమాట. అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కొంతమంది పిల్లలు టీవీ ఆన్ చేస్తారు, టీవీ చూస్తూ ఉంటారు, అదే సమయంలో సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి గేమ్ ఆడుకున్నప్పుడు టీవీ ఉండాల్సిన అవసరం లేదు కదా,
ఏదో ఒక పనే చేయొచ్చు కదా. కానీ ఈ రకమైన ఆలోచన చేసేటువంటి ప్రయత్నాన్ని అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు కూడా గమనించకపోవడం అన్నది ఒక విషాదకరమైనటువంటి అంశం. అలాగే మనం మన ఆహారపు అలవాట్లను కూడా చూసినట్లయితే ఈ ఆహారపు అలవాట్లలో అందరూ ఒకేసారి భోజనం చేయడం అన్నది చాలా ప్రధానం. ఎందుకంటే తద్వారా నీటి వినియోగం కానివ్వండి, ఆహార పదార్థాల వినియోగము, అలాగే పైన తిరిగే ఫ్యాన్ వినియోగం ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ అవుతాయి. మనం ఇంట్లో చేసేటువంటి కార్యక్రమాలు చాలా పర్యావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయన్నది గమనించాలి. అట్లాగే ఎకో ఫ్రెండ్లీ ఆట వస్తువులను మనం కొనుక్కోవాలి. పిల్లలకు కొనిచ్చేటువంటి ఆట వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవో లేకపోతే ప్లాస్టిక్తో చేసినవో అన్నవి కాకుండా ఇవి ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఆట వస్తువులుగా ఉపయోగించుకున్నట్లయితే కొంతవరకు మనం ఆ ప్రయత్నాన్ని చేయగలం. అలాగే ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఉన్నంత ప్రదేశంలో మనం ఒక తోటను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మిద్దె మీద ఉంటే మిద్దె తోట, వరండాలు ఉంటే వరండా తోట, ఏమీ లేకపోతే వంటింట్లో తోట, అది కూడా లేకపోతే కబోర్డ్లో తోట, ఎక్కడో ఒక దగ్గర రెండు మొక్కలు, ఒక మట్టి వేసి రెండు మొక్కలను పెంచేటువంటి అలవాటు అన్నది మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొక ముఖ్యమైన విశేషం ఏమిటి అని అంటే రీసైకిల్ చేసినటువంటి వస్తువులను వాడుకోవడం అన్నది చాలా అవసరం. రీసైకిల్ చేసింది మీరు ఈ మధ్యకాలంలో చూసారు, బెంగళూరులో నీళ్ళకి ఎన్ని అవస్థలు వచ్చి పడ్డాయని అన్నది అంత తీవ్రమైనటువంటి పరిణామానికి గురైతే తప్పక మనకి అవగాహన కలగకపోవడం అన్నది కూడా ఒక దురదృష్టకరమైన అంశం. ఈ మధ్యకాలంలో ఐజర్ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే అమ్మ, సోమవారాన్ని రింకిల్ ఫ్రీ మండే అని చెప్పి ప్రకటించారు. అది రింకిల్ మండే అనమాట. అంటే సోమవారం రోజు ఎవ్వరూ కూడా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని రాకూడదు, ముడతలు పడినా పర్వాలేదు. ఎందుకన్నారంటే ఒకసారి ఇస్త్రీ చేయడానికి ఒక నిమిషం పాటు ఇస్త్రీ పెట్టిన వాడితే 700 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్తుందంట. కాబట్టి మనం ఒకరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, ఇస్త్రీ బట్టలు వేసుకునేటువంటి వాళ్ళు ఒక 80 కోట్లు 90 కోట్లు ఉన్నారని అనుకుందాం. ఈ 90 కోట్ల మంది నుంచి ఎన్ని కేజీలు కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళడాన్ని అరికట్టవచ్చో మనం చూడవచ్చు. అలాగే నేచర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి పదార్థాలను వాడడం, ఉదాహరణకి మనం షాంపూ వాడతాం, ఏ శుక్రవారమో మంగళవారం ఒకరోజు లెక్కలోకి తీసుకుందాం అనుకుందాం. భారతదేశంలో దాదాపు శుక్రవారం నాడు స్నానం చేయాలని నిర్ణయించుకున్నటువంటి మహిళలు ఒక 40 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక 10 గ్రాముల షాంపూలు వాడినా కూడా ఎన్ని లక్షల లీటర్ల షాంపూ నీళ్ళల్లో కలిసి భూగర్భ జలాలను కలుషితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందో చూడాలి. అలాగే టూత్పేస్ట్ వల్ల కూడా ఎంత కాలుష్యం వెళుతుందన్నదాన్ని చూడాలి. అందుకని మనము వీలైనంత వరకు ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాటిని వాడడం. మనమైతే పూర్తిగా మర్చిపోయాం, కుంకుడుకాయని వాడుకోవడం, సీకాయని వాడుకోవడం అన్నది పూర్తిగా మర్చిపోయాం, వేప పళ్ళతో పళ్ళు తోముకోవడం అన్నదాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఇలాంటి వాటిని తిరిగి మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే స్థానికంగా ఉండేటువంటి వస్తువులను కొనడం. మనం బ్రాండెడ్ వస్తువులు కొనడం అన్నది ఒక పెద్ద కల్చర్ లాగా పెట్టుకున్నాం. బ్రాండెడ్ వస్తువులు కొనాలి అని అంటే పరిశ్రమల నుంచి కొనాలి. ఈ పరిశ్రమల ఉత్పాదకత వల్ల అటు వనరులు ఇటు పర్యావరణం రెండూ ప్రమాదంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంచేత లోకల్గా ఉండేటువంటి వాటిని కొనడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అవసరంగా మనం గమనించాలి. అలాగే యూజ్ అండ్ త్రో అంటాం, అంటే ఒక్కసారి వాడి పారేసేటువంటి వస్తువులని మన ఇళ్లల్లో నిషేధించాలి. ఉదాహరణకి పెన్ను ఉందనుకుందాం, ఒకప్పుడు పెన్ ఉంటే ఆ పెన్లో రీఫిల్ అయిపోతే తీసి మళ్ళీ ఇంకో రీఫిల్ వేసుకునేవాళ్ళు. ఇవాళ ఆ పెన్ను తీసే దాన్ని పడేస్తాం. ఒక పెన్ను పడేసాము అంటే దానిని తయారు చేయడం వెనకాల ఎంత పరిశ్రమలో ఎంత నేచురల్ రిసోర్సెస్ వినియోగం అవుతున్నాయన్నది చూడాలి. అందుకని 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాళ్ళు పిల్లలకి ఏం తెలియజేస్తున్నారు అని అంటే ప్రతి పాఠశాల కూడా పిల్లలకి ఒక వస్తువు ఎలా తయారవుతుందో తెలియజేయండి అని అంటున్నారు. అంటే ఉదాహరణకి ఒక చిన్న రీఫిల్ పెన్ను లేదా ఒక బాల్ పెన్ తయారవుతుంది అని అంటే ఆ తయారయ్యే విధానాన్ని చెప్పమంటున్నారు. దానికి ఏమేమి రకాల రసాయన పదార్థాలు కావాలి, ఒక పెన్ను తయారవ్వాలంటే ఎంత కరెంటు వినియోగించాలి, ఎంత ప్లాస్టిక్ వినియోగించాలి, ఎంత మానవ శ్రమను వినియోగించాలి, ఇది ఒకవేళ పారేస్తే అది భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని వ్యర్థాలు మనకు అక్కడ వస్తాయని అన్నది. అలాగే మనం పెళ్ళిళ్ళు ఇలాంటి వాటిలో చూసామంటే ఒక ఫంక్షన్ జరిగింది అంటే భూమాత ఏడుస్తుందట, ఎందుకంటే కొన్ని 100 ప్లాస్టిక్ అవేమంటారు వాటర్ గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు అవన్నీ భూమి మీద పడిపోయి భూమి కాలుష్యం అయిపోతుంది.
ఒక గ్లాస్ వాటర్ తాగడానికి మనకి మహా అంటే ఒక 5 సెకండ్ల సమయం పడుతుంది. కానీ ఆ ప్లాస్టిక్ గ్లాస్ భూమిలో కరగాలి అంటే 400 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఇవాళ మనం ఆ ప్లాస్టిక్ గ్లాసును నేల మీద వేసామంటే 400 సంవత్సరాల పాటు భూమి కాలుష్యానికి కారకులమైనటువంటి దుస్థితిలోకి మనం వెళ్ళినట్టు లెక్క. కాబట్టి ఇలాంటి అవగాహన కలిగించాలి. అలాగే ఎప్పుడూ కూడా మనం ఈ క్యారీ బ్యాగులను నిషేధించేటువంటి ప్రయత్నం. మనకు అది ఒక పెద్ద దురలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా చేతులు ఊపుకుంటూ వెళ్తాం. వాళ్ళు కూరగాయలు వేసినా క్యారీ బ్యాగ్ ఇవ్వాలి, పూలు కొన్నా క్యారీ బ్యాగ్ ఇవ్వాలి, ఇడ్లీ కొన్నా క్యారీ బ్యాగ్ ఇవ్వాలి. ఈ క్యారీ బ్యాగుల వల్ల ఏమైపోతుంది, రీసైకిల్డ్ ప్లాస్టిక్ అన్నటువంటి దానికి చాలా విఘాతం కలిగేటువంటి సందర్భం వస్తుంది. చివరికి మనం తాగే వాటర్ బాటిల్స్ కూడా, ఆ వాటర్ బాటిల్ వాళ్ళు చెప్తారు డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ వాటర్ బాటిల్ అని చెప్పి 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ మనం అదే బాటిల్లో నీళ్లు పోసుకుని తాగుతూ ఉన్నాం. అన్ని వ్యర్థాలు లోపలికి పోతున్నాయో చూడట్లేదు. కేరళ ప్రభుత్వం ఒక పెద్ద చట్టం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా సరే పొరపాటును కూడా ప్లాస్టిక్ బాటిల్తో నీళ్లు పెట్టడానికి వీలు లేదు, స్టీల్ బాటిల్ మాత్రమే పెట్టండి అని చెప్పి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం చేసుకుని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మన ఇంట్లోనే ఈ కార్యక్రమాలన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి మనం ఆహార అలవాట్లలో, మనం చివరికి టీ తాగేటువంటి విధానంలో, లేకపోతే మన డ్రెస్సింగ్ విధానంలో, మనం వాడేటువంటి వస్తువుల విధానంలో అన్నిట్లో కూడా ఈ జాగ్రత్త చాలా అవసరం. ఇంకొక చిన్న అంశం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 5 రోజులకు మందులు రాసిస్తారు. 2 రోజులు వేసుకోగానే మనకు నయమైపోతుంది. మిగిలిన 3 రోజుల మందుల్ని మనం వేస్ట్గా పడేస్తాం. ఈ వేస్ట్గా పడేసేటువంటి మందుల వల్ల అటు నేల కాలుష్యంతో పాటు ప్రకృతి వనరులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో చూడాలి. ఒక్క టాబ్లెట్ తయారు చేయాలి అని అంటే ఎన్ని రకాల రసాయన పదార్థాలు వాడాలి. ఈ రసాయన పదార్థం తయారు కావాలంటే భూగోళంలోంచి, భూమిలో నుంచి ఎన్ని ఖనిజాలను వెలికి తీయాలి, వాటిని శుద్ధి చేయడానికి ఎంత శ్రమ పడాలి. ఇవన్నిటిని కూడా పిల్లలకు అర్థమయ్యేటువంటి విధానంగా చేయడం అన్నది చాలా అవసరం. ఈ వీటన్నిటి వెనకాల ఉన్నటువంటిది ఏమిటంటే ఎకనామిక్ స్టేటస్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ డిక్లైన్ అన్నటువంటిది ఒక సిద్ధాంతం ఉందన్నమాట. మనుషులు కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ పర్యావరణం యొక్క సమతుల్యత దెబ్బతినడం అన్నది మనకు కనిపిస్తుంది. కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతోంది అనంటే పరిశ్రమలు వాటి యొక్క ఉత్పాదకత ఇవన్నీ పెరుగుతున్నమాట వాస్తవం. అదే సందర్భంలో పర్యావరణానికి నష్టం ఏర్పడటం కూడా మనం గమనించాలి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనంటే మన చేష్టల వల్ల, మన ఆహార అలవాట్ల వల్ల, మన వస్త్రధారణ వల్ల, మనకు ఉండేటువంటి వివిధ రకాల స్థితిగతుల వల్ల పర్యావరణం ఎటువంటి విపరీత పరిస్థితులకి లోనవుతోంది అన్నదాన్ని మనం గుర్తించాలి. మన రోజువారీ చర్యలలో వాటిని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలా అయితేనే ఈ అందమైన భూగోళాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పెద్ద కార్యక్రమం ఎవరో ప్రభుత్వాలు, పాలకులు, లేకపోతే ప్రజాప్రతినిధులు వీళ్ళు చేయాలని కాకుండా ఇది మనందరి కర్తవ్యమని ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రులు, సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడం పట్ల ఒక అవగాహన పొంది మన చేష్టల ద్వారా ప్రకృతిని, భూమాతను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఆశిస్తూ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చి మా ప్రేక్షకులకి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్ మీకు. నమస్తే. చూశారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరొక చక్కటి అంశంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.